హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి వెల్లుల్లితో చికెన్ వేపుడు ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీ చికెన్ ఫ్రై కాకుండా ఇలా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వెల్లుల్లితో కూడా మరింత టేస్టీగా ఈ చికెన్ వేపుడును ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ముందుగా మసాలా ప్రిపరేషన్ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో చిన్న దాల్చిన చెక్క ముక్కలు ఒక రెండు రెండు ఇలాచీలు మూడు లవంగాలు ఒక పావు టీ స్పూన్ వరకు షాజీరా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక పది పదిహేను వరకు మిరియాలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా సిమ్లో ఒక రెండు నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక చిన్న మిక్సీ జార్లోకి వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి పొట్టు తీసిన పదిహేను నుంచి ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం పొడి చికెన్ ఎప్పుడైనా స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువగా వేస్తున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకొని కొంచెం కోర్సుగా ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసి ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తడి పేస్ట్లా కాకుండా ఇలా కొంచెం కోర్సుగా ఉంటే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి ఒక చిన్న బిర్యానీ ఆకు వేసుకోండి శుభ్రం చేసి పెట్టుకున్న కొన్ని పుదీనా ఆకులు ఒక పావు టీ స్పూన్ వరకే పసుపు వేసి ఒకసారి చక్కగా కలిపేయండి ఇప్పుడు ఫ్రెష్గా నూరుకున్న ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొక థర్టీ సెకండ్స్ పాటు సిమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న అర కేజీ చికెన్ను వేసుకోవాలి చికెన్ని ముందుగానే సాల్ట్ వాటర్లో ఒక రెండు మూడు సార్లు వాష్ చేసి స్టైనర్లో వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి సిమ్లో ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ముక్కలోని వాటర్ అనేది ఇలా రిలీజ్ అయిన తర్వాతనే మనము గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారం పేస్ట్ను ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ముక్కలకు చక్కగా పట్టించి మూత పెట్టి సిమ్లోనే మరొక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ముక్కలనేది అడగంటకుండా ఒకసారి నెమ్మదిగా కలిపేయండి తర్వాత దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి శుభ్రం చేసి పెట్టుకున్న సన్నగా తరుక్కున్న కొత్తిమీర తర్వాత ఫ్రెష్గా శుభ్రం చేసుకున్న కరివేపాకు రెమ్మలు వేసుకోండి ఇలా చివరిలో కరివేపాకు వేయడం వలన ఈ కరివేపాకులోని ఫ్లేవర్ అనేది ముక్కలకు పట్టి టేస్టింగ్గా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి సిమ్లో మరొక ఐదు నిమిషాల పాటు మగ్గించాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒక్కసారి కర్రీని కలిపేయండి చూసారు కదా స్టవ్ ఆఫ్ చేసే ముందు గ్రేవీ అనేది ముక్కకు పట్టినట్టు మాత్రమే ఉండాలి అలా అయితేనే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత డిష్ అవుట్ చేయండి చూడడానికి ఇలా ఉంటుందండి కలుపుకోవడానికి అన్నంలోకి బాగుంటుంది పూరికి కానీ చపాతీలోకి తినడానికి కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా వెల్లుల్లి ఎంతో మేలు చేస్తుంది కదా మరి వెల్లుల్లిని ఇలా ఎక్కువ క్వాంటిటీలో వేసుకొని చికెన్ వేపుడు ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఒకసారి ఇలా డిఫరెంట్ టేస్ట్తో ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వెల్లుల్లి చికెన్ వేపుడు మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి ఇది యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో